హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మొరకొండం. నేను మీ ప్రసాద్. కుర్చీని మడత పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్. విషయం ఏంటి అంటే, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ తరుణంలో విమర్శల మీద విమర్శలు, ఆ పార్టీ వారు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వారు ఆ పార్టీ మీద చేసుకోవడం అనేది సర్వ సహజం. అయితే దీనికి ఆద్యం పోసింది, మొదలు పెట్టింది ఎవరు అంటే స్వయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కాక మొన్న జరిగిన సభలో వాలంటీర్ వ్యవస్థలో, సో వాలంటీర్ వ్యవస్థకి ఏదో ఆయన సందేశాలు ఇస్తూ, ఇలా షర్ట్ మడత వేస్తూ మనం స్లీవ్స్ మడత పెట్టి మరీ యుద్ధం చేయాలి అని చెప్పేసి అన్నారు. దాంతో మొదలైంది రగడ. సో దాని తర్వాత విధ్వంసం, ఈ విధ్వంసం అనే పుస్తకం ఒకటి ప్రచురించారు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పిలిచి ఓ వ్యక్తి. సో వాళ్ళ సమక్షంలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి అంటే, ఇదిగోండి మీరు షర్ట్లు మడత పెట్టి అది చేయాలి ఇది చేయాలి అని అంటున్నారు, ప్రజలందరూ కలిసి మీ కుర్చీని మడత పెడతారు అని మాత్రమే ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు కాబట్టి కొంచెం హుందాగా వ్యాఖ్యలు వరకే చేశారు. నారా లోకేష్ గారు యువనేత కదా, కొంచెం ఉడుకు రక్తం, అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో నిన్న నారా లోకేష్ గారు ఏం చేశారు అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను అని చెప్పేసి, అది మాటతోనే కాదు యాక్షన్లో కూడా, ప్రక్కనే కుర్చీ ఉంటే ఆ కుర్చీని తీసి ఇలా మడత పెట్టి ఇట్లా చేస్తాను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు, పొరపాటున వస్తే నీ సీటు మడిచబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి? ఇదిగో బా జగన్. ఎంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదానికి రెడీనా? వదులుతామా జగన్? సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి, అసలు ప్రజలకు ఏం కావాలి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అసలు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళని ఉసుకొరపడం ఎందుకని? ఎన్నికలకు సంబంధించి ఏదైనా చేసుకుంటే మీరు, మీ రాజకీయ పార్టీ నాయకులు వారు చేసుకోవాలి, ప్రజలకు ఏం సేవలు చేశాము అని మాత్రమే అందించుకోవాలి. కానీ అక్కడ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని, ఆ యువతను పెట్టుకొని ఇలా స్లీవ్స్ మడతేసి చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది ఆలోచించండి. పైగా మీరు ఒక ముఖ్యమంత్రి, సాదాసీదా వ్యక్తి కూడా కాదు కదా, ఎంతో మంది ప్రభావితం చేయగల కెపాసిటీ ఉన్న నాయకులు మీరు. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? పైగా అసలు వాలంటీర్ వ్యవస్థను కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ ఎన్నికలలో ఎక్కడ ఉపయోగించవద్దు అని చెప్పేసి కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అయినా సరే అసలు కోర్టు ఆర్డర్లు కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పినవి కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా పెడచేవ పెట్టేస్తున్నాను. మరి ఈ విధంగా అక్కడ ఇట్లా షర్ట్లు మడతేసుకుంటూ మడత పెట్టాలి అంటే ఎవరిని మడత పెడతారు? అధికారంలో ఉండగా మీరు ఎవరిని మడత పెడుతున్నారు? ప్రతిపక్షాలను మడత పెడుతున్నారు, లేదా మీకు ఆపోజిట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మడత పెడతా ఉన్నారు? దానికి కోకొల్లలకు ఉదాహరణలు ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్కి వద్దాం.
చంద్రబాబు నాయుడు గారు ఒక విధ్వంస అనే పుస్తకాన్ని ఒక వ్యక్తి ప్రచురించినప్పుడు దానిని తన చేతుల మీదుగా ఓపెన్ చేశారు. సరే, బాగానే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, చాలా హుందాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారాన్ని దుర్వినియోగం చేశారు, సో ఈ విధంగా విధ్వంసం చేశారు అని ఆ పుస్తకాన్ని సందర్భంగా మాట్లాడుతూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్ మడతేస్తాను అని చెప్పేసి అని అన్నారు కదా, దాన్ని కూడా కోట్ చేశారు. సో ఇక్కడ వరకు కూడా ఓకే, పర్వాలేదు, అలా మాట్లాడతాం, కరెక్ట్ కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. సో ఇక నారా లోకేష్ గారు ఎపిసోడ్కి వద్దాం. నారా లోకేష్ గారు కూడా ఈ విధంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్? సో కుర్చీని మడతపెట్టి అంటే, ఇదేదో మహేష్ బాబు సినిమా వచ్చింది కదా, ఆ కుర్చీని మడతపెట్టి అనేది. సో ఇప్పుడు ఆ కుర్చీని మడతపెట్టి, సరే ప్రజలు మడతపెడతారు, ఎవరికి మడతపెడతారు, ఏం మడతపెడతారు, ఎంతవరకు మడతపెడతారు అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ ఇక్కడ బహిరంగంగా ఇక సెట్టైర్ల మీద సెట్టైర్లు ఈ విధంగా చేసి చివరికి ఆ పార్టీ నాయకులు కానీ ఈ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు, తెలుగుదేశం కూటమి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కావచ్చు, ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ప్రజలు మాత్రం మడతపెట్టమాకండి. చివరికి మీ ఈగోలు, మీ పంతాలు, మీ పట్టింపులు ఏమో కానీ, మీ కక్షలు, మీ కార్పుణ్యాలు ఏమో కానీ, అసలు పరిపాలనని గాలి వదిలేస్తున్నారు ప్రజల్ని పట్టించుకోవట్లా. సో అదేమిటి అంటే, నేను పథకాల రూపంలో ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తానంటే అది ఒక్కటే పరిపాలన కాదు, ఆ మాత్రం చేయాలంటే దానికి ముఖ్యమంత్రి అవసరంలా. సో దానికి ఒక అధికారం పెడితే, బాబు సార్ మీరు ఇది టైంకి నొక్కండి అని చెప్పేసి అంటే ఆ బటన్ నొక్కడు కార్యక్రమం ఎవరికి ఇచ్చినా చేస్తారు, ఒక మహిళకి ఇచ్చినా చేస్తారు, ఒక వికలాంగులకు ఇచ్చినా చేస్తారు, దానికి ఇంకొక అధికారికి ఇచ్చిన చేస్తారు, అంతేకాని దానికి ముఖ్యమంత్రి గారు అవసరంలా. కానీ ముఖ్యమంత్రి గారు సమీక్షించవలసినవి ఇంకా చాలా ఉంటాయి, అది లోతుగా గ్రౌండ్ లెవెల్లో. ఉదాహరణకి అసలు రాజధానికి సంబంధించి మనం ఎందుకు చేయట్లేదు, ఏంటి పోలవరం ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది అని చెప్పే సమీక్షా సమావేశాలు ఆ శాఖకు సంబంధించిన మంత్రిని, కలెక్టర్ గారిని, ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడాలి, సిఎస్ గారిని. అదేవిధంగా పలు అంశాలు ఉన్నాయి, మరి ఆయా శాఖలకు సంబంధించి మీటింగ్స్ ఎందుకు పెట్టట్లేదు, సమీక్ష సమావేశాలు ఎందుకు నిర్వహించట్లేదు. ఇక చివరికి అదేమిటి అంటే, ఇదిగో నేను బటన్ నొక్కడు కార్యక్రమం ద్వారా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేశానంటే అది ఒక్కటే ఇస్తే సరిపోయిందాక, వాళ్ళ విద్యకి సంబంధించి, వాళ్ళ ఉపాధికి సంబంధించి, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి, వాటి గురించి ఏం అవసరం లేక, నేను సంవత్సరానికి 15,000 మీ అకౌంట్లో వేస్తానంటే సరిపోతుంది. సో రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కానీ ఈ సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తానంటే ప్రజలు ఎవరు ఒప్పుకోరు. నేను ఉపాధి కల్పిస్తాను, పెట్టుబడిదారులు తీసుకొస్తాను, పరిశ్రమలు పట్టుకొస్తాను, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చేలాగా ప్రయత్నించడం కానీ చేసి చూపిస్తాను అని చెప్పేసి చెయ్యాలి. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో చేసి ఉండరు కాబట్టి ఆ మాత్రం అవకాశం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసిలేడు కాబట్టి ప్రజలందరూ గంపగుర్తుగా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు. తీరా వెళ్ళిన తర్వాత తెలిసింది ఈయన బటన్ నొక్కుడు తప్పితే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏమాత్రం చేస్తున్నారో అనేది ప్రజలకు కనబడతా ఉన్నది. మరి ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే, ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏమి లేదు, జాబ్లు లేవు, ఏమి లేవు, 2.5 లక్షల ఉద్యోగాలు వేశాను, 2.5 లక్షల ఉద్యోగాలు వేశాను అంటారు. ప్రజలందరూ తెలిసి ఎన్ని లక్షలు ఉద్యోగాలు వేశారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఏం చేశారండి. సో చివరికి మాత్రం మిమ్మల్ని విన్నవించుకునేది ఒకటే, అధికారంలోకి మీలో మీరు కొట్టుకోండి, ప్రజలు ఎవరికి పట్టం కట్టాలో క్లారిటీతో ఉంటారు, వాళ్ళకి ఇస్తారు, కానీ మీరు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మాత్రం ఈ రకంగా మడతపెట్టమాకండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బాదురే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పట్లో అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఎన్నిటి మీద పోతున్నారు, ఇప్పుడు ఆ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్ అంటారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. మరి ఇక ఒకటి కాదు రెండుగా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయండి. కరెంటు ఛార్జీలు అంటారా 7 సార్లు పెంచేశారు. మరి ఇవన్నీ పెంచినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన హామీలు కూడా చేశారంటే ఈయన హామీలు. సో అమరావతిలో ఉన్న రాజధాని తీసేస్తానని ఎక్కడ చెప్పలా, అది కూడా ఇవ్వని హామీనే. పోలవరం 100% పూర్తి చేస్తానన్నారు, అసలు అది పూర్తి చేయలేదు, అది కూడా ఇవ్వని హామీనే. సో అట్లా చాలా ఉంటాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఆయన ఇలాగ ప్రశ్నిస్తాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మాత్రం ప్రశ్నిస్తున్నాం మేము. రేపు అనుకోవచ్చు మీరు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అది చంద్రబాబు నాయుడు గారని, పవన్ కళ్యాణ్ గారని, జగన్మోహన్ రెడ్డి గారని, ఎవరినైనా సరే ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. ఏది పరిపాలనా తీరులో లోపం ఉన్నప్పుడు అది కొంతమందికి బాధ కలిగించవచ్చు, వాళ్ళ యొక్క అభిమానులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన విమర్శిస్తున్నాం కాబట్టి వైసీపీ వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుద్ది, అంత మాత్రాన అబద్ధాలు నిజాలు, నిజాలు అబద్ధాలు అయిపోవు. సో మొత్తం మీద ఇక్కడ మీరు మాత్రం ప్రజలను మడతపెట్టమాకండి. ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు ఏం హామీలు ఇచ్చామో అవి ఎంతవరకు నిలబెట్టుకున్నాము, అదేమిటి అంటే నేను ఇచ్చిన నవరత్నాలు నిలబెట్టుకున్నానంటే సరిపోదు, దాంతో పాటు ఇచ్చిన మిగతా హామీలు కూడా
మీరు నెరవేర్చుకోగలగాలి. అదేమిటి అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం చేశారు? మీరు చేసింది చెప్పుకోవాలా? ఆయన చేసింది కాదు. ఆయన చేసిన దాని గురించి ప్రజలు ఏమాత్రం నమ్ముతారు అనేది 2019లో చూపించారు. సో 2019లో ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనేది రెండు బేరీజ్ వేసుకుంటారు. సో ఇది మొత్తానికి పరిస్థితి. కుర్చీలు మడత పెడతామని చెప్పేసి ప్రజలకు చెప్తే ఉపయోగం ఉండదు, ప్రజలే మడత పెడతారు. ఎవరు మడత పెడతారా, ఎప్పుడు మడత పెట్టాలి, ఎక్కడ మడత పెట్టాలి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చుకుంటే ప్రజలకు మాత్రం రూపాయి ఉపయోగం ఉండదు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారే షర్టు మడత పెడతాం, లోకేష్ గారే కుర్చీ మడత పెడతాం, మొత్తం మీద ఈ నాయకులు ప్రజలను మడత పెట్టకుండా ఉంటే చాలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.